జీవ పరిణామ ప్రక్రియలో ప్రపంచం అంతా కూడా కోటానుకోట్ల సంవత్సరాలుగా మనుషులంతా కూడా నాగరికత నేర్చుకున్నప్పటి నుంచి కూడా ఆహారాన్ని ఒక ప్రధాన మాధ్యమంగా స్వీకరించారు. ఆహారం వారి యొక్క భారత్ ఒక దేశ యొక్క సంస్కృతి, భౌగోళిక వాతావరణ పరిస్థితులు బట్టి ఆహార పదార్థాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో ప్రతి దేశం కూడా వారికి ఉన్నటువంటి భిన్న సంస్కృతులు ఏ విధంగా ఉంటాయో వారి యొక్క ఆహార అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. ఒకే దేశంలో కూడా భిన్న ఆహార పదార్థాలు అలవాట్లు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. మన భారతదేశం ఉత్తర భారతదేశంలో ఒక తీరుగాను, దక్షిణ భారతదేశంలో ఒక తీరుగాను, అలాగే తూర్పు పశ్చిమ కర్మంలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఒక తీరుగా ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఆంధ్రలోను, రాయలసీమలోను, తెలంగాణలోను రకరకాల ఆహార పదార్థాలు భిన్నంగా తీసుకునే వాళ్ళు ఉంటారు. మన పూర్వీకులు ఒక విధంగా తిన్నారు, మనం ఒక విధంగా తింటున్నాం. సంస్కృతి మారుతూ ఉంది, భిన్న ప్రవృత్తులు మారుతూ ఉన్నాయి, ఆహార పదార్థాలు అలవాట్లు కూడా మారుతూ ఉన్నాయి. అయితే మనిషికి ఏది ఆహార పదార్థం ఆరోగ్యకరమైనది అని చెప్పడం అన్నది మనిషికి ఇప్పటిదాకా నిజంగా తెలియలేదు. ఎందుకంటే భౌగోళిక వాతావరణ పరిస్థితుల ఆధారంగా ఏర్పడే ఆహార పదార్థాలు కాబట్టి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వారి శరీరం కూడా మార్చబడి ఉంటుంది కాబట్టి వారికి అది సరిపోతుంది. ఉదాహరణకి మనము రకరకాల దేశాలను చూసుకుంటే పాశ్చాత్య దేశాల్లో వాడుకున్నటువంటి ఆహార పదార్థాలు వారి శరీరానికి నిజంగా సూట్ అవుతాయి. దాంట్లో ప్రోటీన్ చాలా పెద్ద మొత్తంలో ఉంటుంది. నిజానికి ప్రతి మనిషికి కూడా సుమారు ఒక 1 gram/kg/day ఒక ప్రోటీన్ కావాలనుకుంటే పాశ్చాత్య దేశాల్లో సుమారు మన భారతదేశ వాతావరణంతో కంపేర్ చేస్తే అక్కడ 2-2.5 grams ప్రోటీన్ ప్రతి బాడీ వెయిట్లో ప్రతి కేజీ కూడా వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. మన భారతదేశంలో ప్రతి 0.6-0.8 grams/kg/kg బాడీ వెయిట్ మనం ప్రోటీన్ తీసుకుంటే మనకు సరిపోతుంది. కానీ అది కూడా మనం చాలా ఎక్కువ తీసుకున్నట్టుగా ఉంటుంది. అంటే శరీర అవసరాలు తగ్గట్టుగా మన అవసరాలు కూడా మారుతూ ఉంటాయి. జపాన్ లాంటి తీర ప్రాంత దేశాల్లో వాళ్ళు చేపలు బాగా తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి, వాళ్ళు చాలా ఏళ్ళు బతకడానికి చేపలు బాగా తింటున్నారు కాబట్టి చేపల పదార్థాలు ఉన్నాయని చెప్పేసి ఫిష్ ఆయిల్స్ అనే పదార్థాలు చాలామంది ఇతరత్ర దేశాలు తీసుకోవడం మొదలుపెట్టారు. నిజానికి ఆ ఫిష్కి ఈ ఫిష్కి సంబంధం లేదు, కేవలం ఫిష్ అనే పదం కలిసింది మాత్రమే. జపాన్ తీర ప్రాంతంలో ఎవరైతే 102 సంవత్సరాలు బతుకుతారో ఆ చేపలు ప్రపంచంలో మిగతా ఇతరత ఎక్కడా కూడా దొరకవు. మనం తీసుకున్న ఫిష్ ఆయిల్స్లో కూడా అటువంటి పదార్థాలు ఏమీ ఉండవు. కాబట్టి అలాగే ఒక్కొక్క ప్రదేశంలో ఒక తీరుగా ఉంటుంది. మన భారతదేశంలో కేరళ లాంటి ప్రదేశాల్లో కొబ్బరి నూనెని విడివిగా వాడుతూ ఉంటారు. కానీ అందరూ కొబ్బరి నూనె అక్కడ బాగా తాగడం అంటూ ఏమీ చేయరు. కొబ్బరి నూనె కొంతమంది తలకు రాసుకుంటూ ఉంటారు, కొంతమంది ఒంటికి రాసుకుంటారు. 1 లేదా 2 చెంచాలంటే ఒక 1/2 చెంచాలంటే ఎక్కడో ఆహారం కలుపుకొని కొబ్బరి నూనెని వాళ్ళు కేరళ ప్రాంతీయులు తాగుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ చాలా పెద్ద మొత్తంలో కేరళ ప్రాంతంలో కొబ్బరి నూనె బాగా విరివిగా దొరుకుతుంది. ఉత్తర భారతదేశంలో అందరూ గోధుమలు బాగా తింటారు. ఇక్కడ దక్షిణ భారతదేశంలో అందరూ కూడా బియ్యంతో చేసిన ఆహారాన్ని బాగా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ కూడా వాతావరణ పరిస్థితుల్లో మనకి ఎటువంటి ఎక్కువగా లభ్యమవుతుందో దాన్ని బట్టి మన శరీర ధర్మం మార్చబడి ఉంటుంది. షుగర్ వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు, నాకు షుగర్ వచ్చింది కాబట్టి నేను రైస్ మానేసి గోధుమలు తిందాం అనుకుంటున్నానండి అనేసి. మరి నార్త్ ఇండియన్లో వాళ్ళు ఏం చేయాల్సింది? ఉత్తర భారతదేశంలో వాళ్ళకి షుగర్లు వస్తుంటాయి కదా, వాళ్ళందరూ గోధుమలు ఆపేసి వాళ్ళు బియ్యం తినాలా? అది సాధ్యం కాదు. ఎందువల్ల అంటే ఒక ఆహార పదార్థాన్ని ఆధారంగా జబ్బులు నిర్ణయించబడనేది ఉంటాయనేది ఆలోచన రావడం అనేది చాలా వరకు తప్పు. ఎందుకంటే కేవలం ఒక ఆహార పదార్థాన్ని బాగా తింటేనో, ఒక ఆహార పదార్థం తినకుండా పోతేనో జబ్బులు వస్తాయి అనుకోవడం అనేది చాలా తప్పు. అయితే మనం ఈ గోధుమలు బియ్యం మాత్రం మనం ఎందుకు బాగా తింటున్నాం? ప్రపంచం మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా గోధుమలు బియ్యం మాత్రమే మనం ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాలు. అవి ఏ విధంగా తయారయ్యాయని చెప్పి మనం ఆలోచిస్తే ఒక విషయం మనకు తెలుస్తూ ఉంటుంది. కోటానుకోట్ల సంవత్సరాలుగా, కొన్ని 100,000 సంవత్సరాలుగా కూడా కోట్లాది మంది ప్రజలు ఒక సాంస్కృతిక వారసత్వ సంపదగా ఆహార పదార్థాలు నిర్వచించుకుంటూ వాళ్ళు తీసుకుంటూ పోతూ ఉన్నారు. మనిషికి ఏది మంచి ఆహారము, ఏది ఆరోగ్యకరమైనది, ఏది బాగా తింటే మనిషి చాలా ఏళ్ళు బతుకుతాడు, బోల్డన్ సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండడానికి, చక్కగా ఉండడానికి మనకి ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా నిర్వచించుకుంటూ వచ్చారు. ఎప్పటికైనా మనిషి ఎన్నేళ్ళు అయిన తర్వాత అయినా కూడా బహుశా ఏది మంచి ఆరోగ్యకరమైన ఆహారం అని చెప్పడం అనేది సాధ్యం కాదేమో. అయినప్పటికీ కూడా మన పూర్వీకులు అనేవాళ్ళు ఇటువంటి పరిశోధనలు చేసిన తర్వాత మన భౌగోళిక వాతావరణ పరిస్థితుల రీత్యా ఈ పదార్థాలు మీరు తింటే బాగుంటుంది అని చెప్పి ఒకటి చెప్పారు. కాబట్టే ఉత్తర భారతదేశంలో గోధుమలు, దక్షిణ భారతదేశంలో మనం బియ్యం లాంటివి ఎక్కువగా తింటూ ఉంటాం. అయితే పోనీ ఇతర పదార్థాలు తింటే ఏమొస్తుంది? పాతకాలంలో మనకు తెలంగాణలో గట్టక తినేవాళ్ళు, అలాగే రాయలసీమలో జొన్న సంకటి, రాగి ముద్దలు తింటూ ఉంటారు. మనం అవెందుకు మనం కంటిన్యూ చేయలేకపోయాము అనగా అక్కడ మనకు పదార్థాలు తెలిసింది ఏమిటంటే ఇటువంటి పల్సెస్లో కావచ్చు, ఈ ధాన్యాలు పప్పులు వీటన్నింటిలో కూడా కొన్ని కొన్ని పదార్థాలు అదే పనిగా తింటున్నప్పుడు వాటిలో కొన్ని లోపాలు కనిపించాయి. ఉదాహరణకి జొన్నలు బాగా తినే ప్రదేశాన్ని మనం ఒకసారి చూద్దాం. పాతకాలంలో తెలంగాణలోను, రాయలసీమలోను జొన్న లాంటి పదార్థాలు చాలా ఎక్కువగానే వాడుతూ ఉండేవారు. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో పండగ పూట కానీ అలా చేస్తూ అప్పుడు బియ్యంతో చేసేవాళ్ళు. అయితే బియ్యాన్ని తినడం అనేది చాలా ఖరీదు ఎక్కువగా ఉన్నటువంటిది. ఒకనొక కాలంలో బియ్యం చాలా కష్టంగా ఉండేది, జొన్నలు మాత్రమే తినేవాళ్ళు. జొన్నలు తినడం అనేది చాలా తక్కువ స్థాయి మనుషులు తింటారనో, లేకపోతే తినడం మంచిది కాదనో, అది కేవలం చాలా పేదవాళ్ళు మాత్రమే తింటారని చెప్పి ఒకటి ఉండేది. పండితులైన వాళ్ళు, ధనవంతులైన వాళ్ళు ఎక్కువగా బియ్యం తింటూ ఉండేవాళ్ళు. కాబట్టి శ్రీనాథుడు జొన్నలు తినడాన్ని ఉదహరిస్తూ జొన్నన్నలు జొన్న కోసం కంటే జొన్నాలమే తప్ప సన్నన్నం సున్న సుమి అన్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ కాలంలో సైతం సన్నన్నం మాత్రమే తినాలి, జొన్నలు తినకూడదనే భావన ఎందుకు వచ్చిందంటే జొన్నల్లో ఒక ట్రిప్టోఫాన్ అనబడే ఒక మంచి ఒక పదార్థము, మన శరీరానికి అత్యంత ప్రధానమైనటువంటి అమైనో యాసిడ్స్ అనే పదార్థాల్లో ట్రిప్టోఫాన్ అనే పదార్థం చాలా తక్కువగా ఉంటుంది.
ఎక్కడైతే ప్రదేశాల్లో కేవలం జొన్నలు మాత్రమే తింటూ జొన్నల మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళలో కొన్నేళ్ల తర్వాత చర్మ వ్యాధులు, మెదడుకు సంబంధించిన కొన్ని వ్యాధులు ప్రత్యేకంగా కనిపెట్టబడ్డాయి. ఇది మన భారతదేశంలో కాదు, ఇతరత్ర దేశాల్లో కూడా ఈ విధంగానే జరిగింది. అటువంటి సందర్భాల్లో ఎపిడెమియాలజిస్టులు అందరూ కూడా వెళ్ళి ఎందుకు ఈ ప్రదేశంలో కేవలం ఈ జబ్బులు మాత్రమే చాలా ఎక్కువగా వస్తున్నాయని చూడగా వారి వారి ఆహార అలవాట్లని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అలా క్షుణ్ణంగా పరిశీలించబడిన ఆహార పదార్థాల్లో వాళ్ళు కనపడింది ఏమిటంటే అన్ని ప్రదేశాల్లో ఎక్కడైతే ఉండే చర్మ వ్యాధులు, బ్రెయిన్ సంబంధించిన జబ్బులు కనపడుతున్నాయో వారు ఎక్కువగా జొన్నలు తింటున్నారని చెప్పి తెలిసింది. తీరా జొన్నలో ఏముంటుందని తీరా చూసినప్పుడు ట్రిప్టోఫాన్ అనబడే ఒక అసలైన అత్యంత ప్రధానమైనటువంటి ఒక అమైనో యాసిడ్ అక్కడ జొన్నల్లో తక్కువగా ఉంటుందని మనకు తెలుస్తుంది. కాబట్టి వారేం చేశారంటే వాళ్ళందరికీ కూడా ట్రిప్టోఫాన్ అనబడే ఈ అమైనో యాసిడ్ వారికి అందరికీ ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక్కసారిగా ఉన్న పళంగా వాళ్ళందరూ పూర్తిగా బాగైపోయారు. అంటే ఏమిటంటే ఏ పదార్థం కూడా అదే పనిగా ఆహార పదార్థాన్ని మాత్రమే తినాలని ఎక్కడా నిర్వచించబడదు. అందుకే పాతకాలంలో మీరు ఏమి తిన్నా కూడా పండగలకి పబ్బాలకి అన్నం తినండి, రైస్ తీసుకోండి, వాటిలో రకరకాల పదార్థాలను చూస్తుంది. జీవకో రుచి అన్నారు. అంటే ప్రతి ఒక్క మనిషి తన రుచిని బట్టి, తన అభిరుచిని బట్టి, తన సంస్కృతిని బట్టి, తన అలవాట్లను బట్టి ఒక మంచి ఆహారాన్ని ఏర్పరచుకుంటూ ఉండాలి. కాబట్టి ఇదే మంచి ఆహార పదార్థము, ఇది తింటేనే బాగుంటుందని ఎక్కడా ఉండదు. నిజానికి బలవంతంగా బరువు తగ్గించుకోవాలి, ఆహార పదార్థాలను తిని నూనె తాగో, నెయ్యి తినో, ఇంకేదో అనుకుంటూ ఆ పదార్థాలు తింటేనో, ఈ జొన్నలు తింటాను, సజ్జలు తింటాను, రాగులు తింటాను, ఇవి తింటాను, అవి తింటాను అంటూ చేస్తే అవన్నీ తినడానికి తప్పేమీ కాదు. నిజానికి ప్రతి పదార్థం ప్రకృతిలో ఏదైతే ప్రకృతిలో ప్రధానంగా మనకు వచ్చినటువంటి పదార్థాలు ఏదైతే ఉంటాయో అవన్నిట్లో తప్పనిసరిగా మన శరీరానికి కావాల్సిన మంచి పదార్థాలు ఉంటాయి. కాకపోతే అన్ని మంచి పదార్థాలు దాంట్లోనే ఉండవన్న విషయాన్ని గుర్తించాలి. కాబట్టే మన శరీరంలో ఆహార పదార్థాలు మన కార్బోహైడ్రేట్లు, ఫ్యాట్, ప్రోటీన్ అని చెప్పి నిర్వచించుకున్నాం. అలాగే మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, రకరకాల పదార్థాలను రకరకాలుగా పెట్టుకున్నాం. విటమిన్లు అంటాము, మినరల్స్ అంటాము, ట్రేస్ ఎలిమెంట్స్ అంటాము. ఈ పదార్థాలన్నీ కూడా చాలా కొద్దే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో కూడా మన శరీరానికి కావాల్సింది. ఇందులో ఏ పదార్థం బాగా తీసుకోకపోయినా కూడా శరీరం దెబ్బతింటూ ఉంటుంది. అలా అని చెప్పి మనం తీసుకో అన్ని పదార్థాల్లో అన్నీ కనిపించవు. కాబట్టి ప్రకృతిలో రకరకాల రూపాల్లో ఉంటాయి. కేవలం మనకి ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే ఎందుకు ఉన్నాయి, మనకి పండ్లు మాత్రం ఎందుకు వచ్చాయి, మనకి బియ్యం, ధాన్యాలు, పప్పులు అంటూ ఇవన్నీ ఎందుకు వచ్చాయి, ఇవన్నీ రకరకాల ఆహార పదార్థాలు. ఇవన్నీ తీసుకుంటేనే మానవ మనుగడకు సాధ్యమవుతుంది అని చెప్పి మన పూర్వీకులు ఎప్పుడూ గమనించారు. కాబట్టి వీటన్నిటి మన ఆహారంలో ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఒక అంతర్భాగంగా చేసేశారు. ఉదాహరణకి ప్రకృతిలో మనకి ఏదైతే ఆహార పదార్థాలు ఎప్పుడే దొరుకుతున్నాయో ఆ సమయానికి ఆ సీజన్లో తినడం చాలా వరకు మంచిది. మన ఉత్తర భారతదేశంలో గోధుమలు బాగా పండుతాయి, దక్షిణ భారతదేశంలో బియ్యం బాగా పండుతుంది. తప్పనిసరిగా అక్కడ అటువంటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడ ఏదైతే బాగా దొరుకుతుందో భౌగోళిక వాతావరణ పరిస్థితుల రీత్యా ఆ పదార్థాలు తినడం మొదలుపెట్టారు. అలాగే కాలానుగుణంగా మనం తిరుగుతి మార్చుకుంటూ ఉంటాం. ఎండాకాలం మన శరీరానికి నీరు బాగా తగ్గిపోతుంది, అప్పుడు మనం పండ్లు తీసుకోవాలి, పండ్లు బాగా తినాలి. కానీ ఆ పండ్లు అన్నీ కూడా విచిత్రంగా మీరు ఆలోచించండి, ఎండాకాలం అందరికీ ప్రతి పండులో కూడా నీటి శాతం చాలా ఎక్కువగా ఉంటుంది, లవణాల శాతం ఎక్కువగా ఉంటుంది. మామిడి పళ్ళు తీసుకున్నా, పుచ్చపండ్లు తీసుకున్నా, ఎటువంటి కర్బూజా లాంటి పండ్లు తీసుకున్నా అవన్నీ కూడా ఎండాకాలం మనకి చాలా విరివిగా దొరుకుతాయి. నిజంగా ఎండాకాలం మనకి చాలా అవసరం అవుతూ ఉంటాయి. మన శరీరంలో ఎండాకాలంలో మనకి శరీరానికి వాటర్ కావాల్సి వస్తుంది, ఆ నీటి శాతం ఈ పండ్లలో ఎక్కువగా ఉంటుంది, అనేక లవణ పదార్థాలు కావాల్సి వస్తాయి, అవన్నీ కూడా వీటిలో చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రకృతి ఆ విధంగా మనిషి యొక్క మనుగడ సాగించడం కోసం అనేక పదార్థాలని అనేక రూపంలో, ఒకే రూపంలో కాకుండా అనేక రూపాల్లో ఇస్తుంది. కాబట్టి ఒక కూర ఇంకో కూరలా ఉండదు, ఒక పండు ఇంకో పండులా ఉండదు, ఒక ఆకుకూరకి ఇంకొక ఆకుకూరకి రుచి భిన్నంగా ఉంటుంది, దాంట్లోని పదార్థాల నిష్పత్తి శాతాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. కాబట్టి అన్ని పదార్థాలను తీసుకోవాలి. అయితే మనిషి ఎక్కడ ప్రాబ్లం చేసుకుంటాడంటే అన్నీ తీసుకోవాలనుకునే ఉద్దేశంతో కొన్ని ఎక్కువగా తీసుకుంటాడు, కొన్ని తక్కువగా తీసుకుంటాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు ఎక్కువగా తీసుకుంటాడు, కొన్ని రోజులు తక్కువగా తీసుకుంటాడు. అయినప్పటికీ కూడా మన శరీరంలో ఈ పదార్థాలన్నీ నిల్వ ఉండడానికి మనకి అద్భుతమైనటువంటి వ్యవస్థ ఏర్పరిచి ఉంది. లివర్ అనబడే అవయవంలో ఈ పదార్థాలన్నీ చాలా వరకు నిల్వ ఉంటాయి. మన శరీరంలో కొవ్వు రూపంలో కూడా కొన్ని పదార్థాలు నిల్వ ఉంటాయి. రకరకాల రూపాల్లో, ఎముకల్లో, కండరాలలో, నరాలలో, ప్రతి చోట కూడా రకరకాల పదార్థాలు నిల్వ ఉండి మనకి లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి. మన శరీరం బాగా పనిచేయాలనుకుండాలన్నా, జీ శరీరంలో జరిగే రకరకాల రసాయన ప్రక్రియలన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేయాలనుకున్నా కూడా మనకి ఆహార పదార్థాలు ఉండే అన్ని పదార్థాలు కావాలి. అది ఎందులో ఎక్కువ ఉంటుందని మీరు తెలుసుకోవాల్సిన అనవసరంగా వాటి పట్ల బాధపడాల్సిన భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అన్ని పదార్థాలు తీసుకోండి. మీరు జొన్నలు, రాగులు, సజ్జలు తినాలనుకుంటే తినండి. మీరు కొన్ని నూనె పదార్థాలు ఎక్కువ తినాలనుకుంటే తీసుకోండి. అంతేకాని కేవలం వాటిని మాత్రమే తినాలని చూడకండి. ఎందువల్ల అంటే అవి మాత్రమే ఉన్నప్పుడు అవి చేసే మంచి చేస్తూ ఉంటాయి, కానీ వాటి చేయలేని మంచిది ఉంటే అది మనం వేరే రూపంలో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఒక పదార్థం మీద అత్యంత మోజుతో అదే తినాలని ఏమీ లేదు. కాబట్టి ప్రతి ఒక్క పదార్థాన్ని కూడా రకరకాల రూపంలో, రకరకాల భిన్నంగా నాలుకకి రుచికి తగ్గట్టుగా చేసుకొని తినడం అన్నది మనిషి మొదటి నుంచి అలవాటు చేసుకున్నది, ఇప్పటికీ అలాగే ఉంది. సో కాబట్టి అన్ని పదార్థాలు తీసుకోవాలి, కానీ ఏ పదార్థమైనా మోతాదుగా తీసుకోవాలి. కానీ ఈ పదార్థమే తీసుకుంటాను, ఈ పదార్థం తీసుకోవడం బరువు తగ్గుతున్నా అంటే అవును, శరీరంలో ఒక్కసారిగా ఒక ఆలోచన రూపంలో వచ్చి మీరు ఆహారంలో మార్పులు చేయడం మొదలుపెట్టండి. మీ శరీరంలో మార్పులు తదనుగుణంగా ఏర్పడతాయి.
ఎందుకంటే మనం ఒక రకమైనటువంటి మొనాటనస్ లైఫ్కి ఎప్పటికీ అలవాటు పడిపోతున్నాం. ఎప్పుడు ఇలాగే తింటుంటామని చెప్పి అనుకుంటూ ఉంటాం. ఒకప్పుడు ఆహారం అనేది మన అలవాటుగా అభిరుచిగా తింటూ ఉంటాం. కాదు, అది ఆరోగ్య రూపంలో ఆలోచించి తినండి, మీరు మారిపోతారు. అంటే మనకి ఇష్టం కాబట్టి రోజు మనం తింటూ ఉంటాం. అది కొంచెం కష్టమైనా కూడా కొంచెం ఆహారంలో కొన్ని మార్పులు చేయండి, కొంచెం శరీరం మారిపోతుంది. కానీ ఏమిటంటే ఆహారంలో మార్పులు చేసినంతను శరీరంలో బరువు తగ్గితేనే మీ జబ్బులు రాకుండా ఉంటాయనుకోవడం అన్నది అపోహ. చాలామంది అనుకుంటారు నేను చాలా లావుగా ఉన్నాను, ఆహారంలో మార్పులు చేసేసి బరువు తగ్గిపోయాను, వెంటనే నా షుగర్ యొక్క టాబ్లెట్ తగ్గిపోయింది, ఇన్సులిన్ తీసుకోవడం మానేశాను అంటూ ఉంటారు. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాలు మాత్రమే శరీరానికి. కానీ ఇవన్నీ కూడా ఎప్పటికీ అలాగే ఉంటాయి అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఏదో బరువు తగ్గితేనే మీ జబ్బులన్నీ పోతాయనో, చిటికలో నా డయాబెటీస్ మాయం చేసేస్తే పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ చెప్పి అనుకోవడం అన్నది అపోహ. నిజానికి జబ్బులు చిటికలో పోవు. ఇవన్నీ కూడా పుట్టినప్పుడు వంశానుగతంగా కావచ్చు, మన జన్యుపరమైన కారణాల చేత మన జన్యువుల్లో రాసిబడి ఉంటాయి. చివరి షుగర్ రావాలన్నా, బీపీ రావాలన్నా, ఏ జబ్బు రావాలన్నా కూడా జన్యుపరమైన కారణాలు ఉండాల్సిందే. బహుశా మన అలవాట్లు మన అభిరుచులు వాటిని కొంచెం మార్పులు చేయగలుగుతాయి. లేదా 40-50 ఏళ్ళలో రావాల్సింది మీకు చాలా చెడ్డ అలవాట్లు ఉంటే బహుశా 25-30 ఏళ్ళకే వస్తుండవచ్చు కాక. జన్యుపరమైన కారణాల చేత మాత్రమే ఏ జబ్బులైనా కూడా వస్తూ ఉంటాయన్నది సైన్స్ నిర్వివాదంగా చెప్పగలిగింది. కాబట్టి మనము కేవలం ఆహారం కొన్ని మార్పులు అనేది శారీరకంగా మనం బలంగా దృఢంగా ఉండడానికి, అలాగే మన శరీరంలో చేసే రకరకాల రసాయన ప్రక్రియలన్నీ అద్భుతంగా జరగడానికి, మనం చాలా మంచిగా పనిచేసుకుంటూ మన మీద మనం ఆధారపడుతున్నట్టుగా మనం అద్భుతంగా ఉండడానికి మనకి అన్ని రకాల ఆహార పదార్థాలు మనకు అవసరమవుతాయి. కాబట్టి ఏ పదార్థం గొప్పదని ఏ పదార్థం తక్కువదని అనుకోవడానికి లేదు, అన్ని పదార్థాలు తీసుకోవాల్సింది. కాకపోతే కొన్ని మన రుచిగా అనిపించినప్పుడు మనం కొన్ని పదార్థాలు అవాయిడ్ చేస్తాం, కానీ అది కూడా చాలా తప్పు. ప్రకృతిలో ఈ పదార్థం తినదగ్గ పదార్థం అన్నది ప్రతి ఒక్కటి తినదగ్గవే. సో కాబట్టి ఆహార పదార్థాల పట్ల పెద్దగా విశ్లేషించుకోకుండా ఏ పదార్థమైనా మోతాదుగా భిన్నంగా కొద్ది కొద్దిగా చాలా సందర్భాల్లో చాలాసార్లు ఆహారం తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. ఆహారంలో అన్ని రకాల పదార్థాలు ఉండేలా చూసుకోండి. సమతుల ఆహారానికి సరైన నిర్వచనం ఆల్రెడీ నిర్వచించబడింది. సో కాబట్టి రకరకాలుగా ఆ విధాన్ని మీ డాక్టర్ని సంప్రదించి శారీరక ధర్మానికి తగ్గట్టుగా మీ ఆహార పదార్థాలు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. అంతేకాని ఎవరో చెప్తేనో ఏదో చేస్తేనో సమాజం అంతా ఇలా అనుకుంటుంది కాబట్టి మేము కూడా ఆ గానిగద్దులో మనం పోయినట్టుగా మనం వెళ్ళిపోతున్నాం కాబట్టి మన ఆహార పదార్థాలు వాళ్ళు చెప్పారు కాబట్టి మేము చేస్తామని అనుకోకండి. శాస్త్రీయ దృక్పథంతో చూడబడ్డే మాత్రమే సమాజంలో నిలుస్తాయి. ఎవరైతే ఒక వ్యక్తులు కావచ్చు అశాస్త్రీయమైనటువంటి వాదన ద్వారా మీకు చెప్పినటువంటి విషయాలను మీరు ఆకలింపు చేసుకోకుండా అర్థం చేసుకోకుండా దాంట్లో పడిపోయి మీరు కొట్టుకుపోవడం చాలా వరకు అనర్థదాయకం. తద్వారా అనేక అనేక జబ్బులు వస్తాయి. తద్వారా గుండె జబ్బులు వచ్చాయా, కిడ్నీ జబ్బులు వచ్చాయా, మెదడు జబ్బులు వచ్చాయని విషయం పక్కన పెట్టేసేయండి. ఏ జబ్బు అయినా వచ్చే ఆస్కారం ఉంటుంది, లేదా మీకున్నటువంటి జబ్బులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆహార పదార్థాలని చాలా నియమావళి చక్కగా పాటించి చాలా మంచి ఆహార పదార్థాలు మాత్రమే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏమిటంటే అన్ని పదార్థాలు చాలా మంచివే. మోతాదు మించినప్పుడు ఏదైనా కూడా చెడు చేస్తుంది. ఒక మామిడి పండు తింటే మనకు చాలా మంచిగా అనిపిస్తుంది, రెండో తిన్నా మనకు బాగానే అనిపిస్తుంది, మూడో తింటే వెగతవుతుంది, నాలుగో తింటే వాంతవుతుంది. అక్కడ మూడోది నాలుగోది చెడ్డ మామిడి పండు అని చెప్పడానికి ఉండదు. మూడో పండు నాలుగో పండు ఒకేసారి తినాలనుకునే మన ఆలోచన విధానం చాలా చెడ్డది. మామిడి పండు ఎప్పటికీ చెడ్డది కాలేదు కదా. కాబట్టి ఒకేసారి నాలుగు మామిడి పండు తినాలనే ఆలోచన మీకు రావడం అన్నది చాలా తప్పు. ఒకటో దాని దగ్గర రెండో దాని దగ్గర అయిపోతే అయిపోయి ఉండేది కదా. సో ఆహార పదార్థాలు చెడు చేయవు నిజం చెప్పాలంటే, మోతాదుగా తీసినప్పుడు మంచి చేస్తూనే ఉంటాయి. కాబట్టి మన పూర్వీకులు అందరికీ చెప్పినట్టుగా ఎటువంటి పదార్థాలు మనం తినాలని మనకి చెప్పారో అటువంటి పదార్థాలను చక్కగా తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం బాగుంటుంది. సమతుల ఆహారం మనిషికి బాగా చేస్తుంది. కానీ ఒకే రకమైన ఆహారం ఇది మాత్రమే అనారోగ్యాన్ని రాకుండా చేస్తుంది అని చెప్పడం అన్నది అది మనిషికి మనిషికి ఉన్నటువంటి మేధస్సుకి ఇప్పుడుకున్న పరిస్థితుల రీత్యా అది సాధ్యం కాదు.